అనిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. దாந்து రాజమల్లి గారు ఒక మాట అన్నారు. ఈ సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు. కానీ సినిమాని షేకిసే డైరెక్టర్స్ అరుదుగా వస్తుంటారు. అప్పటిలో నేను వచ్చింది రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళు తెలుసు నాకు. ఆన్ తర్వాత దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగా. అది చెప్పింది నేను మీరైతే నోబడీ కేర్స్. కానీ అది చెప్పింది ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్. అలాగే మన అల్లు అర్జున్ కూడా ఒక స్టేజ్ మీ స్పీచ్ లో అనుకుంటా. ఒక వన్ వీక్ ఎవన్ కలవలా ఎ అలా ఏ సినిమా చేస్తాం మనం ఎలా నాకు అర్థం కావట్లే అల్లు అర్జున్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ పర్ఫార్మర్ అంతటి పర్ఫార్మర్ అర్జున్ రెడ్డిని చూసి ఒక వారం వంద డిస్టర్బ్ చేయొద్దని నేను డిస్టర్బ్ అయిపోయాను అనే విధంగా ఫీల్ అయ్యారంటే నాకు మళ్ళీ అనలైజ్ చేసే అర్థమైంది ఒక పర్ఫార్మర్కే తెలుసు ఇంకొక పర్ఫార్మెన్స్ చూస్తే వచ్చే ఇంపాక్ట్ ఏంటో నాకు ఆ రేంజ్ హై యానిమల్స్ మీద చూస్తే వచ్చింది సందీప్ రెడ్డి వంగ అనే ఒక అతను సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ రణబీర్ కపూర్ అది చాక్లెట్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ని తీసుకొని ఒక మాస్ సినిమా తీసి ఇండియన్ ఆడియన్స్ మొత్తాన్ని థియేటర్స్లో మూడు గంటల ముప్పై నిమిషాలు కూర్చోబెట్టాడు ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల అసలు ఎలా తీసాడో అర్థం కాలేదు యానిమల్ సినిమాని టూ తో చూడొచ్చు ఒకటి మొరాలిటీ బిలీఫ్ సిస్టమ్ ఏది మంచి ఏది చెడు అండ్ రెండోది టెక్నికాలిటీ బ్రిలియన్స్ ఆఫ్ మూవీ మేకింగ్ క్రియేటివిటీ అండ్ క్రాఫ్ట్ మనం ఎగ్జాక్ట్లీ దాని గురించే మాట్లాడబోతున్నాం స్క్రీన్ అండ్ ఎడిటింగ్ కూడా సందీప్ రెడ్డి వంగానే చేశాడు అసలు స్క్రీన్ ప్లేకి ఒక అవార్డు అంటూ ఇస్తే ఇండియాస్ బెస్ట్ స్క్రీన్ప్లే అని సందీప్ రెడ్డి వంగాకి ఇవ్వాలి మైండ్ బ్లోయింగ్ అసలు ఫార్మ్లోనే చేంజ్ చేశాడు మనం డైరెక్షన్ ఒక త్రీ స్టైల్స్లో మాడుకుందాం ఫస్ట్ రాజమౌళి గారి స్టైల్ ఎలా అంటే ఒక ప్రాపర్ స్క్రీన్ప్లే ఉంటుంది ఎమోషన్ బిల్డ్ చేసుకుంటూ వస్తారు ఆ ఎమోషన్ డీల్ చేస్తారు ఆయనది క్లాసిక్ టైప్ ఆఫ్ ఫార్ములా కానీ టేకింగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఆయన మ్యాసివ్ క్రియేటివిటీతో ఆడియన్స్ ని హుక్ చేస్తాడు రెండోది ప్రశాంత్ నిల్గ స్టైల్ స్టోరీకి ఎలివేషన్స్ యాడ్ చేసి ఎలివేషన్స్ తో ఆడియన్స్ ని హుక్ చేయగలరు మూడోది సందీప్ రెడ్డి వంగ స్టైల్ అసలు దీనికి ఫార్ములానే ఉండదు స్క్రీన్ ప్లే ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో మనకు అస్సలు గెస్ట్ చేయలేం ఒక్కొక్క షాట్ ని ఆయన డీల్ చేసిన విధానం అండి మెంటల్ వచ్చేస్తుంది అసలు రణబీర్ కపూర్ గన్ని క్లాస్లో తీసుకొచ్చే సీన్ అయితే ఎపిక్ అసలు ఒక్కొక్కరు ఆడియన్స్ సీట్ నుంచి అలా లేశారు ఒక స్కూల్ కుర్రాడు గన్ను తీసుకొచ్చి స్కూల్లో పేల్చాం ఇంతవరకు ఎప్పుడు ఇండియన్ సినిమాలో నేనైతే చూడలేదు ఆ సీన్ ఏ స్టోరీలో పడితే ఆ స్టోరీలో ఫిట్ చేయలేము దాని ఆడియన్స్ నమ్మే విధంగా గా తీయగలగాలి లేదంటే ఏంట్రై ఎవరాక్షన్ ఎవడు చూడదు ఆ తర్వాత రష్మికాని కలిసే సీన్ వస్తుంది ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా బాబు ఏం సెన్స్ ఆఫ్ మ్యూజిక్ అసలు ఎప్పటి ఏఆర్ రెహమాన్ క్లాసిక్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇప్పుడు ఈ సినిమాలో పెట్టి ఇంత హిట్ చేసావు ఆ తర్వాత వాళ్ళ బావతో అక్కతో కొన్ని సీన్స్ ఉంటాయి దాన్ని ట్రీట్ చేసిన విధానం దానికన్నా సరిగా తీక్పోతే అదొక సీరియల్ సీన్ లాగా ఉండేది ఫ్యామిలీ మెంబర్స్తో బావతో అక్కతో మన సీన్స్ అంత గ్రిప్పింగ్ అంత ఇంటెన్సిటీగా తీయచ్చని నాకు కూడా తెలియదు ప్రతి షార్ట్ ఒక ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత రష్మికాన్ని కలుస్తాడు ఫ్లర్ట్ చేస్తాడు యూనో వాళ్ళ కి పరిచయం చేద్దాం పిలుచుకొని వస్తాడు పిలుచుకొచ్చేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఎంత పెద్ద పర్సన్ అనేది మనకు సింబాల్గా ఎలా చూపించారంటే వాళ్ళ కొడుకునే బయట వెయిట్ చేపిస్తారు అది కూడా వెయిట్ చేసేటప్పుడు ఒక లాంగ్ షాట్ ఉంటుంది ఎలా అంటే ఫుల్ బుక్ షెల్స్ అన్నీ ఉంటాయి ఆ ఒక్క షాట్లో తీసి అర్థమైపోతుంది వాళ్ళ ఎంత రిచ్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడు కొడుకు కూడా నాన్న కోసం వెయిట్ చేయాల్సినంత గొప్పవాడు అని అప్పుడే కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ వాళ్ళ నాన్న కొడుకుతో టైం స్పెండ్ చేయలేడు అనే సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అక్కడే దొరికింది లేకపోతే ఆడియన్స్ అసలు కన్విన్స్ అవ్వరు నేను ఆ తర్వాత రష్మికారిని పెళ్లి వేసుకుంటాడు ప్లేన్లో తీసుకెళ్తాడు ఆ తర్వాత కరెక్ట్గా కెమెరా ప్లెయిన్ గ్లాస్ నుంచి జూమ్ అయ్యి మేఘాలు చూపించి వైట్ స్క్రీన్లో ఎం చేసి ఆ స్క్రీన్లో రణబీర్కప్పుడు కార్లో వచ్చి దిగుతాడు అది కూడా గడ్డంతో లాంగ్ హెయిర్తో అది ఒక వేరే పీరియడ్ ఆఫ్ టైంలో అసలు అర్థం కాలేదు అన్ప్రడిక్టబుల్ స్క్రీన్ ప్లే అసలు అది కారు దిగి దిగంగానే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు బాగానే చంపుతాడు అన్ప్రడిక్టబుల్ ఎందుకు చంపుతాడో మనకు అర్థం కాదు నార్మల్గా ఒక సీన్ ఎలా ట్రీట్ చేస్తారంటే అండి ఒక క్యారెక్టర్ని చంపాలంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ మీద మనకు ఒక అగ్రెషన్ తెప్పిస్తారు ఒక రీజనింగ్ ఇస్తారు లేకపోతే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం ఎందుకు చంపుతున్నారో కనెక్ట్ కాకపోతే కానీ ఇక్కడ అన్ప్రడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఎందుకు చంపుతున్నాడో మనకు అర్థం కాదు అది కూడా ఆ తర్వాత రష్మికతో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు కానీ ఆ సీన్ కన్విన్సింగ్గా తీశాడు నువ్వు కొడుకునేసే నేను బాబునేసేస్తాను అనే సీన్లో వాళ్ళక్క దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడు ఓ పక్క చచ్చిపోయే సీన్ వస్తుంది అది ఏమి ఇంటర్ కట్ అసలు ఒక డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సీన్ లో అండి మైండ్ బ్లోయింగ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఐ హెవర్ సీన్ ఒక సింపుల్ సిన్ అంత బ్రెత్కింగ్ సీన్ గా ఎలా చేయాలో ఆ షార్ట్ చూస్తే అర్థమవుతుంది మామూలుగా టెంప్లెట్ ఏంటండి ఒక మంచి హై వచ్చే సీన్స్ లో లేకపోతే హీరో ఫైట్ చేసే సీన్స్ లో హీరో ఎంటర్టైన్మెంట్ సీన్స్ అక్కడ టైటిల్ కార్డ్ వేస్తాం అది మన యూజువల్ టెంప్లే కానీ ఇక్కడ వైలెంట్గా వాళ్ళ భావన చంపి వచ్చి కూల్ గా ప్లేట్లు తింటుంటే బ్యూటిఫుల్ గా స్లోగా అనిమల్ అండ్ బ్యాక్గ్రౌండ్లో లో వచ్చి స్లోగా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది అంత వైలెంట్ సీన్ చూపించి ఆ తర్వాత ఒక కూల్ సీన్ ఒక నవ్వుతో మాడుకునే సీన్ లో వచ్చి టైటిల్ కార్డ్ పెట్టి అది అంత కన్వీన్సింగ్ గా ఇట్లాంటి థాట్ ఈ టేకింగ్ ఎట్లా వచ్చిందిరా రా అసలు తెలియని వాళ్ళకి ఈ సినిమా చూపిస్తా ఒక పది ఇరవై సినిమాలు తీసినట్టు డైరెక్టర్ అంటారు కానీ మూడు సినిమా తీసిన అంటే ఎవరు నమ్ముడు అసలు మూవీలో ఫస్ట్ హాఫ్ ట్రీట్ చేసిన విధానం అండి వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్ ఐ సీన్ ఇన్ మై లైఫ్ ఒక షాట్ అండి వాళ్ళ నాన్నకు బుల్లెట్స్ తగిలాక హీరో వాళ్ళ కజన్స్ అందరినీ పిలిచికెళ్ళడానికి వస్తాడు అది కూడా ఎంటీ రేంజ్ రోజు అందరినీ తీసుకెళ్తానే కాన్ఫిడెన్స్ చూపించారు వాళ్ళ కజిన్స్ అందరినీ కన్విన్స్ చేసి తీసుకెళ్లేటప్పుడు రణబీర్ కపూర్ కారు పక్కన నిలబడుకొని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటాడు అక్కడ నుంచి బీజిఎం స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి అందరూ తీసుకెళ్లి వాళ్ళ నాన్న చుట్టూ నిలబెడతారు అది కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క షాట్ చూపిస్తారు వాళ్ళ నాన్న ముందే హెల్ప్లెస్ సిచువేషన్ లో ఉంటాడు అక్కడ ఇంత మంది చూసేసరికి వాళ్ళ నాన్నకు షాక్ అయిపోతాడు ఆ హోల్ సీన్ రన్ అయ్యేటప్పుడు అండి అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియన్ సినిమా కెమెరామెన్ అమిత్ రాయ్ ఆ సీన్ లో అనిల్ కపూర్ ఎంత బిగ్ షాట్ చూపించడానికి కెమెరా కొంచెం టిల్ చేసి కింద యాంగిల్ నుంచి చూపిస్తారండి సచ్ హ్యూజ్ పర్సన్ హీజ్ అన్నట్టుగా నాకైతే గాడ్ ఫాదర్ మూవీ ఎఫెక్ట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ లో ఒక ఫైటింగ్ ఉంటుంది అండి రణబీర్ కపూర్ ను అందరూ మాస్కేసుకు వచ్చి రౌండ్అప్ చేస్తారు అక్కడైతే నాకు బ్రూస్లీ ఫైట్ గుర్తొచ్చింది సిమిలర్ ఫైట్ సీక్వెన్స్ జానీ సినిమాలో పవన్ క్లైన్ చేశాడు అని తర్వాత జరిగే మిషన్ గన్ షాట్ మిషన్ గన్ ఆల్రెడీ చాలా సినిమాల్లో అద్భుతంగా చూపించేశారు లైక్ కేజీఎఫ్ కానీ ఖైదీ ఇలాంటి సినిమాల్లో చాలా పర్ఫెక్ట్గా చూపించారు కానీ ఆ మిషన్ గన్ని డిజైన్ చేసి ఇంకా కన్విన్సింగ్గా తీయగలిగాడు ఆ టోటల్ ఫైట్స్ అయితే మాస్ అసలు ఫస్ట్ హాఫ్లో ఒక విలన్ యాక్చువల్ యాక్చువల్గా స్టోరీని అక్కడ కూడా ఎండ్ చేసి ఉండొచ్చు కాని మెయిన్ విలన్ వాళ్ళ అన్న సెకండ్ హాఫ్ లో మళ్ళీ స్టోరీ పెట్టాడు జనరల్గా కొన్ని మూవీ టెంపుల్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు క్యాజువల్గా ఉంటాడు తిరుగుతాడు మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ బ్యాంక్లో స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎండింగ్తో ఒక స్టోరీ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది కానీ విలన్ ఇతను కాదు వాళ్ళ బ్రదర్ అని చెప్పి మళ్ళీ సెకండ్ హాఫ్ కంటిన్యూ అవుతుంది అసలు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అండి ఒక్కొక్కరి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి ఒక అవార్డు ఇచ్చేయొచ్చు అసలు మూవీ బేస్ అయింది ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద కానీ వాళ్ళకి అన్ని సీన్స్ ఎక్కువ రాయలేదు బట్ స్టిల్ ఆ ఎమోషన్ పండించాలంటే ఇద్దరు యాక్టింగ్ లో కింగ్ అయ్యి ఉండాలి ఎగ్జాక్ట్ గా ఈ మూవీకి అదే జరిగింది నంబీకపోర్ అయితే అన్ని డిఫరెంట్ షేడ్స్ లో అన్ని డిఫరెంట్ సిచువేషన్స్ లో మెంటల్ ఎక్కిచ్చేసాడు ముఖ్యంగా లాస్ట్ వచ్చే ఓల్డ్ మ్యాన్ షాట్ అయితే థియేటర్లో అందరూ మెంటల్ ఎక్కిపోయారు ఏంట్రా ఏం తీసారు ఆ సినిమా ఇక రష్మి ముండక అండి రష్మి ముండక సారీ రష్మిక మందన అయితే అండి పాపం తిప్తిదింటికి వచ్చినంత ఫేమ్ రాలేదు కానీ బట్ స్టిల్ ఒక సీన్లో వేర్ యునో హీరో గోస్ అండ్ సే అండ్ కన్ఫెస్ ఐ హ్యావ్ బీన్ నో రోమింగ్ విత్ దట్ గర్ల్ ఫర్ సో లాంగ్ అన్నప్పుడు తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అండి ఆడియన్స్ అంతసేపు హుక్ చేయడం అనేది నార్మల్ యాక్టర్ అయితే కాదండి సో యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ మీల్ అంటుంది మామూలుగా ఉండదు రోజప్ షార్ట్స్లో కూడా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ బలికి ఇక తృప్తి దింత్రి అయితే అండి బ్యూటీతో పాటు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది యాక్చువల్లీ నేను ఆమెను ఇంత ముందు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాన్ని మూవీ వచ్చిన తర్వాత చూస్తే కుప్పలు 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 మ్యూచువల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఎట్రా అనుకున్నా మొత్తానికి ఈ మూవీలో తన నేషనల్ కష్ అయిపోయింది ఇక సౌరభ్ సచిదేవ్ అని బాబీ డ్యూల్ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుందండి ఎవరికైతే వాయిస్ ఇస్తూ ఉంటాడో వాళ్ళన్నకి ఆ క్యారెక్టర్ ఒక యాక్టింగ్ చేశాడండి ఒక యాక్టింగ్ బుక్కే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఈసారి సినిమా గమనించండి మామూలుగా ఉండదు ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన సీన్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నాకైతే మెంటల్ ఎక్కిపోయింది సినిమా చూసి ఏంది అందరికీ మంచి పేరు వచ్చిందో అసలు ఈ పేరు కూడా ఎక్కడ వినపడలేదు అనుకున్నా వచ్చి చూస్తే తన గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది తన యాక్టింగ్ కోచ్ అంట అప్పుడు అర్థమైంది నీ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు బాబు నువ్వు యాక్టింగ్ కోచ్ గట్టే ఈ రేంజ్లో అని తన యాక్టింగ్ అని మీరు నోటీస్ చేయగలిగితే జోకర్లో యాక్ట్ చేసిన వ్యాక్ ఫినిక్స్ యాక్టింగ్ లాగా ఉంటుంది ఇక ఉపేంద్ర లిమ్మాయి అండి అదే ఫ్రెడ్డీ క్యారెక్టర్ చేశాడు కదా మరాఠీ యాక్టరు బ చింపేశాడు తను వచ్చిన కొద్ది డ్యూరేషన్ థియేటర్లో అయితే విజిల్స్ మామూలు అరుపులు లేవు డీజే బిడ్ ఎలాగ ఉంటుందండి మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అని ప్రతి ఒక్కరికి ప్రౌడ్ మూమెంట్ అసలు మంచి యాక్టర్స్ అండి ఎలా తీశాడు అండి సందీప్ ఏ సీన్లో కూడా మనం సీన్ ఎమోషన్ నుంచి బయట రాకుండా టైప్ చేశాడు ఇక పృథ్వీరాజ్ అని నువ్వు నాకు నచ్చవు అలా ఓల్ సినిమాలు వేసేటాడు యాక్టింగ్ అదిరి చేశాడు తను ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైతే తను ఇతను ఎందుకు తీసుకొచ్చా అన్నారంట కానీ తను చేసిన యాక్టింగ్ అందరూ స్టన్ అయిపోయారంట అసలు పర్ఫార్మెన్స్ గురించి మాడుకుంటే ఒక స్ట్రైక్ అయిందండి మన తెలుగులో మారెంట్ బ్రాండ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉన్నారు ఒక వీడియోలో జస్ట్ మన స్టార్స్ ఒక గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాడాలనుకున్నా అనుకున్నాను అంటే ఏదో ఉన్న ఓట్లో సదేసే పర్ఫార్మెన్స్ కాదు ఓల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ గురించి మాడదా అనుకున్నా ఈ ఫేవరెట్ టాప్ స్టార్స్ ది టాప్ టాప్ఫార్మెన్సెస్ ఏదో కామెంట్ పెట్టండి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఓన్లీ పర్ఫార్మెన్స్ ఏదైతే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించిందో కామెంట్ పెట్టండి ఐ విల్ ట్రై టు ఇన్కార్పరేట్ అండ్ బాబిడియోలు అండి సూపర్ పర్ఫార్మెన్స్ అండి అందులో వాయిస్ లేకుండా చేయాల్సి వచ్చింది మామూలుగా పర్ఫార్మెన్స్ చేయలేదు అసలు ప్రెస్ మీట్కి వస్తే ప్రతి ప్రెస్ మీట్కి వచ్చేప్పుడు ఇదే మధ్య ఎంత ఏడ్ చేశాడు ఈ మధ్య మూవీ అవకాశం కూడా పెద్దగా లేవు ఈ వల్ల పూర్తి ఫేమ్ వచ్చేసరికి ఎమోషన్ అయిపోయాడు వండర్ఫుల్ చేశాడు బాబీ డ్యూని ఇంట్రడ్యూస్ చేసే షాట్లో అండి జేకట్ వాడతారు అంటే ప్రెసెంట్ షాట్లో ఉన్న మ్యూజిక్ ముందు షార్ట్లోనే స్టార్ట్ అవుతుంది తట్టు ఒక వైప్ ట్రాన్సేషన్తో ఓపెన్ చేస్తారు ఆ సీన్ కూడా కరెక్ట్గా ఎలా ప్లేస్ చేశారంటే చాలా మంది అండి అనిమల్ సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయింది అంటారు యాక్చువల్ అక్కడ స్లో అయింది స్టోరీ కాదు స్లో అయింది రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా అగ్రషన్ గా ఉంటాడు తను చేసే మ్యాడ్ పనుల వల్ల చాలా సఫర్ అవుతాడు ఆ సఫరింగ్ అప్పుడు వచ్చేది ఈ షార్ట్ అంటే అక్కడ డైరెక్టర్ ఏం అంటే హీరో క్యాక్టరేషన్ అమాంతా పడిపోయినప్పుడు అప్పుడు విలన్ చూపిస్తాడు విలన్ ఏమో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు ఒక పవర్ఫుల్ విలన్ విత్ హ్యాపీ మూడు ఒక పవర్ఫుల్ హీరోయిన్ ఎ బ్యాడ్ సిచువేషన్ అక్కడ నుంచి మళ్ళీ స్క్రీన్ పే నడిపాడు సాంగ్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఎవరెవరో సాంగ్ కానీ కాశ్మీర్ సాంగ్ అని అసలు ఒక్కొక్కటి అండి అసలు ఏను సినిమాలో థియేటర్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అది ఓటీటీలో చూడాల్సిన సినిమా కూడా కాదు థియేటర్లో కూర్చొని చూడాలి అక్కడ ఎవరైనా మిస్ అయితే ఓటీటీలో చూడండి కొన్ని రైట్ సిచ్యువేషన్స్లో అండి సందీప్ రెడ్డి వంక అర్జున్ రెడ్డిలో కానీ ఈవెన్ అనిమల్లో కానీ రైట్ సిచ్యుయేషన్స్లో సాంగ్ ఉన్నప్పుడు డెలిబ్రిటీగా మ్యూజిక్ తీయేశాడండీ ఒట్టి వాయిస్ ఒక్క సోల్తోనే మూవీ రన్ అవుతుంది అసలు మామూలు సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కాదు అండ్ ఇంకో సీన్లో అండి ఎక్కడైతే హీరో తృప్తి దిం లిక్ మై షూస్ అంటాడో అది చాలా పెద్ద కాంట్రవర్స్ అయింది అది కరెక్టా కాదా ఆ సీన్లో అది పెట్టచ్చా పెట్టకూడదు అనేది అది డిఫరెంట్ డిబేట్ కానీ డైరెక్టర్స్ ఇంటెన్షన్ ఏమైంటుంది అని అనుకుంటే ఆల్రెడీ హీరో అనేవాడు ఒక అనిమల్ క్యారెక్టర్ వాడి ఫస్ట్ నుంచి డాడ్ అంటే పిచ్చి పాప 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 అని తిరుక్కుంటూ ఉంటాడు అంత పిచ్చోడైతే తను వచ్చి మీ నాన్నని చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈ ప్లేస్లో సేమ్ ప్లాస్టిక్స్ చేసుకొని ఇంకొక రన్ కపూర్ వచ్చి మీ నాన్నని చంపుతాడంటే అంటే రష్మికాకే గన్ ఏం చేసి పెట్టినాడు వాళ్ళ నాన్న అయిన దానికి అలాంటిది ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నని అంటే తను ఎట్లా అగ్రెషన్ ఫీల్ అవ్వాలి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తనే ఉంటుంది ఐ స్టిల్ లవ్ యూ ఉంటుంది అట్లాంటి అమ్మాయి వాడిని లవ్ చేస్తాం లేదని తెలుసుకోవడానికి ఆ మాట అన్నాడు బట్ స్టిల్ హీ రిమూడ్ ఈస్ లెగ్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ఆ లాస్ట్ బుచర్ క్యారెక్టర్ అండి రణవీ కపూర్ యాక్ట్ చేసింది అక్కడ సందీప్ రెడ్డి వంగ వాయిస్ ఇచ్చాడు నేను థియేటర్లో ఫస్ట్ టైం చేసినప్పుడు అనుకున్నా ఈ సందీప్ రెడ్డి వంగ వాయిస్ కదా అని ఆ తర్వాత చాలా రోజులకి బయట వచ్చింది అది సందీప్ రెడ్డి వంగ వాయిస్ అని అక్కడ న్యూస్ సర్క్యులేట్ చేసేటప్పుడు అనుకున్నా అనేది మనకు ముందే తెలుసు కదా మనం ఒక రీల్ పెట్టింటే బాగుండడు అనుకున్నాం ఆ లాస్ట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన పద్ధతి అండి ఎక్సలెంట్ ఆ కార్స్ ఏదైతే వచ్చి ప్లేన్ చుట్టూ తిరుగుతుందో ఆ హోల్ సీక్వెస్ బ్యూటిఫుల్ తీశారండి అసలు డైరెక్టర్స్ క్రియేటివిటీ అండి చాలా రోజుల వాళ్ళు వాళ్ళిద్దరు కలుస్తున్నారు ముందే బద్ద శత్రువులు కానీ అక్కడ ఒక ఎమోషన్స్ సాంగ్ పెట్టాడు ఎందుకంటే అన్న తమ్ములు కాబట్టి అక్కడ అసలు సీన్ మామూలుగా పనిలేదు అక్కడ మోర్ ఓవర్ ఎవరు గెలవాలనే ఫీలింగ్ మనకు రాదు ఎవరు కోరి ఎమోషన్స్ వాళ్ళది రెండు క్యారెక్టర్స్ మీద ఎంపతి ఉంటుంది హీరో చెప్తాడు యూనో విలన్ కి ఇదని కానీ స్టిల్ విలన్ అదే స్టాండ్ మీద ఉంటాడు అక్కడ హీరో విలన్ చంపడం కూడా ఏదో ఒకసారి గొంతు కోసి చంపాడండి చాలా సార్లు కోసి కోసి చంపాడు ఎందుకంటే ఫస్ట్ సీన్కి పే ఆఫ్ ఇది ఫస్ట్ సీన్లో తన ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు వర్కర్స్ కి ప్రామిస్ చేస్తాడు నాకు బుల్లెట్ తగిలిన దానికి కారణమైన ఎవరైనా వెతికి మరి గొంతు కోస్తా అని ఆ సీన్కి ఇక్కడ పే ఆఫ్ ఇచ్చాడు సెకండ్ పార్ట్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగించారు అందులో ఇక్కడ విలన్ చాలా రూత్లెస్ బుచ్చర్ హీరో రన్ విజయ్ సింగ్ కూడా రూత్లెస్ వాళ్ళ ఇద్దరికి పడితే ఎలా ఉంటుంది అనేది సినిమా స్టార్టింగ్లో క్లైమాక్స్ రన్విజయ్ ది ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది దాని మీద కూడా మళ్ళీ స్పెక్యులేషన్స్ వచ్చి అక్కడ ఉంది లేకపోతే లేదా విజయ్ సింగ్ అని యాక్చువల్లీ ఏంటి అనేది సెకండ్ పార్లో చూడాలి వీడియో లెన్స్ సరిపోదు కానీ మూవీలో ప్రతి ఒక్క ఫ్రేమ్ గురించి మాడుకోవచ్చు మనం అసలు ఈ సినిమాని ప్రాపర్గా డైసెక్ట్ చేస్తాండి కొత్తగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బుక్ లాంటిది ఈ రేంజ్ ఇంపాక్ట్ ఒక తెలుగు డైరెక్టర్ ఇండియా మొత్తం క్రియేట్ చేశాడంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అండి వేరే కంట్రీలో ఉన్న ఫ్రెండ్స్తో ఏదైనా మూవీ డిబేట్ చేయాలండి నేత అనిమల్ చూపిస్తాండి దీనిలోనే టెక్నికాలిటీకి స్క్రీన్ పే పిచ్చేకి పోవాలి ఈ మూవీకి నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ థియేటర్కి వెళ్ళాండి నా ఫ్రెండ్స్ అడిగాడు ఈ మూవీలో ఏముంది అన్ని సార్లు చూస్తున్నామని ఇదేదో మహేష్ బాబు మూవీ కాదు పవన్ కళ్యాణ్ మూవీ కాదు రిపీటెడ్ షోస్ వెళ్ళడానికి రణబీర్ కపూర్కి మనమే అంత పెద్ద ఫ్యాన్ కాదు జస్ట్ ఎంజాయ్ ద బ్రిలియన్స్ ఆఫ్ మూవీ టేకింగ్ అండి జాన్ ట్వంటీ సిక్స్ ఈ మూవీ ఓటీటీలో రాబోతుంది మూవీ చూసేటప్పుడు మన వీడియోలో వాడుకునే ఒకసారి నోటీస్ చేయండి ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఫిల్మ్స్ ఇంకా రావాలని కోరుకున్నా ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం